నమస్తే మేడం. మరి ప్రస్తుతం నారా లోకేశ్వర్ శంఖారావం అంటూ కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇదే తరుణంలో అధికార పార్టీకి చెందిన ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు. కావాలంటే కొంచెం కారం ఉప్పు కలిపి పప్పుగా ఆయన కానుకగా పంపిస్తానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు లోకేష్ని తప్పుపడుతూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆయన అలా మాట్లాడటానికండి, లోకేష్ గారు ఏకు మేక అయ్యాడు. ఎప్పుడైతే యువగళం యాత్ర మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆయన ఆ తండ్రి కన్నా మించిపోయి మాట్లాడుతున్నారు. అంతా నేర్చుకున్నారు. మాట్లాడిపోతే పప్పు అన్నారు, మాట్లాడితేనేమో ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకి మీరు ఉప్పు కారాలు పంపించడం కాదు, మేమే గుడ్లుకి రాసి మా ఓటర్స్ పంపిస్తారు నీకు అది చెప్పే ఆయనకి. ఆయనకి అంతకన్నా ఎక్కువ మాట్లాడటానికి కూడా రాదండి. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు లోకేష్ గారి మీద పడి ఏడుస్తున్నారు అంతే. అంటే ఈరోజు మొన్న భువనేశ్వర్ గారు నారా భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యల్ని కూడా వక్రీకరించి ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇంతవరకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి వెన్నుపోటే మళ్ళా తిరిపి కొడుతుంది, అందుకే లోకేష్ భువనేశ్వర్ ఇద్దరు కలిసి ఆయనకు వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఈ వెన్నుపోటు అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్నది, వాళ్ళకి అలవాటే. గొడ్డల పోట్లు వేసుకోవటం, తండ్రిని చంపుకున్నాడు అయిపోయింది, బాబాయ్ని చంపాడు, చెల్లిని రోడ్డుకి ఈడ్చాడు, ఈరోజు కూడా ఆవిడ పాపం ఏదో సైకిల్ చేస్తుంటే అరెస్టులు చేశారు తీసుకెళ్ళి. వాళ్ళకి విజ్జండి అది, అందుకని అందరు అలాగే ఉంటారు అనుకుంటారు. భువనేశ్వరి గారు వాళ్ళ భర్త గురించి ఏదో జోక్గా మాట్లాడింది లేడీస్ మీటింగ్లో, దాన్ని నువ్వు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. మా బాబుగారు ఇప్పుడు కాదండి, ఇంకా 2 సార్లు 3 సార్లు కూడా ముఖ్యమంత్రి అవుతారు, ఆంధ్రప్రదేశ్ని చక్కగా ఒక దారిలో పెడతారు. వీళ్ళు అనుకునేవన్నీ వేస్ట్ మాటలండి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి రెస్ట్ ఇవ్వడానికి కుప్పం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం మరలా కోరుకుంటున్నారు, అందుకే ఈరోజు మేము సిద్ధమని సభలు పెడుతుంటే వాళ్ళు అభ్యర్థులు ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. అసలు అభ్యర్థులని ప్రకటించుకోలేరు అని వీళ్ళు ఎలా అనుకుంటున్నారండి? వీళ్ళు ఎవరిని ప్రకటించారండి? ఎవరున్నారు వీళ్ళకి? ఒక పేరు చెప్పమనండి. వెళ్ళిపోయినాడు పార్టీలో నుంచి వెళ్ళిపోయి నిన్ను విమర్శించినాడే, నువ్వు దగ్గరికి పిలుచుకుని నీకే ఇస్తానని చెప్పి ఓటేసుకుని మరీ ఇప్పుడు బుజం తడుతున్నావు. నీకెవరు లేకే కదా, వీళ్ళకి అవసరం లేదు కదా, వీళ్ళకి ఇంకా టైం ఉంది, మాట్లాడుకుంటున్నారు. అన్నీ జరిగిన తర్వాత ప్రకటిస్తారు. ఇంకా నీకేం ప్రకటించాలి అసలు మా గురించి? నీకెందుకు అసలు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ప్రకటిస్తారో మానేస్తారో మీకు అనవసరమైన విషయం కదా. మీది మీరు చూసుకోండి, ఆంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీకు వచ్చి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలు కోరికింది ఏమి లేదు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పి మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి అంటానికి వీళ్ళు సరిపోరండి. వీళ్ళందరూ ఏదంటారే నక్కల టైపు వాళ్ళు అనమాట. వచ్చారు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళలో దోసుకున్నారు, దాసుకున్నారు, అన్ని రకాలుగా నాశనం చేసేసారు. ఇప్పటికి కూడా ఇంకా 10 రోజులు 4 రోజుల టైం కూడా ఇసుక దోసుకుంటున్నారు, మైనింగ్ దోసుకుంటున్నారు, జనాలను పీడిస్తున్నారు, జనాలను దోసుకుంటున్నారు, వ్యవస్థలు నాశనం చేశారు. వాళ్ళు చేసింది ఒక్కటి చూపించమనండి. ఆయన చేసిన ఏంటో మేము చూపిస్తాం. ఆయన ఎంత చేశారండి? బాబుగారు చేయని ఏంటండి చెప్పండి? ఆయన ఆయన ఉన్న గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయి, నువ్వు చేసిందేంటి? చర్చికి రమ్మని చెప్పి బాబుగారు సవాలు ఇస్తే అందరు మూసుకుని కూర్చున్నారు ఎందుకు? బయటికి రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, మేము ఇది చేసాం, ఇదిగో మా జగన్ ఇది చేశాడు, మేము చెప్తున్నాం బాబుగారు ఇది చేశారని మీరు చెప్పండి. ఆయన ఉండుంటే పోలవరం కంప్లీట్ అయిపోయేది, అమరావతి కంప్లీట్ అయిపోయేది, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, అన్ని రకాలు బాగుండేవాళ్ళం, రైల్వే జోన్ నిలబడేది, ఇవన్నీ ఉండేవి. అన్నీ నాశనం చేసిన వాళ్ళు మీరు, మీ ఫ్యామిలీ బాగుపడింది, ఆంధ్ర జనం నాశనం అయిపోయారు. అంటే ఈరోజు కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ కూడా ప్రతిపక్ష నాయకుల మీద చాలా వరుసగా వాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో కూడా కుర్చీలు మడత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, టీడీపీకి మొన్న 23 వచ్చినాయి, ఆ 23 కూడా రాకుండా చేద్దామని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఏం చెప్పారు? అదే విన్నాము ఆయన మీడియాలో మాట్లాడతా కూడా, అసలు ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉండకూడదు, తరిం కొట్టాలని చెప్తున్నారు. తరిం కొడటానికి ఆంధ్ర జనం అయితే మాత్రం రెడీగా ఉన్నారు జగన్ రెడ్డి గారిని, ఎందుకంటే అంత నాశనం చేశారండి. చొక్కాలు మడత పెట్టాలని నువ్వు 4 చెప్పావు మీటింగ్లో. నీ రౌడీ మంది ఏం చేస్తున్నారండి? ఆంధ్రజ్యోతి విలేకరుని ఎలా కొట్టారు మానవత్వం లేకుండా? మళ్ళీ ఆయన రామోజీరావు గారు ఆఫీస్ మీద రాళ్ళు వేసావు, నీ రౌడీలను పంపించావు. అసలు ఎవరికి ఉంది స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో? ఎవరో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, ఈ రౌడీ రాజ్యం చేసేసావు మొత్తం. గంజాయి విజయవాడలో కూడా దొరికింది ఈరోజు, ఈరోజు పట్టుకున్నారు రాజరావుపేటలో. కుర్రాళ్ళు నాశనం చేస్తున్నావు, ఆడపిల్లలకు కూడా కాలేజీలు కూడా అమ్మిస్తున్నావు. నువ్వేంటయ్యా ఇంకా నువ్వు చేసింది మాకు? ఎవరికి కనిపించట్లేదు, అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఏదో అనుకుంటున్నాడు,
ఆ పాలు తాగుతూ పిల్లి ఎవరిని చూడలేదు అనుకుంటుంది. ఆ టైప్లో నేనేదో చేసేసాను, నేనేదో పథకాలు ఇచ్చేసాను, వాళ్ళు నాకే వేసేస్తారని కుర్చీలు మడత పెడతానికి జనాలు అందరూ రెడీగానే ఉన్నారు. ఓటు రూపంలో నీకు బాగానే బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు మర్చిపోయారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తారు. ఎవరు టీడీపీ పని అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో దాదాపు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈరోజు మేము ఫ్లెక్సీలు పెడుతుంటే మాకు ధీటుగా ఫ్లెక్సీలు పెట్టడానికి పనికొస్తారని చెప్పి కొడాల నాని గారు చేసిన ఆరోపణలు ఏం చెప్తారు? అసలు ఆ కొడాల నాని అనేవాడు ఒక విశ్వాసం లేని కుక్క. ఇక ఆయన గురించి మనం అనుకోవటం కూడా వేస్ట్. అయిన మనిషి నిన్న మొన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు, ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడటమే. అసలు ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వస్తుందో అప్పుడే వాడి కాళ్ళు మేము తెలుగు మహిళలు అందరం కలిసి ఇరక్కొట్టేస్తాం. వాడి నోట్ల నుంచి వచ్చేయన్నీ ఏదో మాటలే, ఒక్కటి మంచి మాటలేదు ఆడికి. అందుకే కనీసం సీటు కూడా ఇవ్వాలి ఇప్పుడు అని దోషిస్తాడు పక్కకి. ఎందుకంటే బూతులు మాట్లాడటానికి ఉపయోగిస్తాడు, ఆడ వేసుకునే ఆ కిళ్ళీలు సారాలు తాగుతూ ఉంటాడు కాబట్టి ఆడికి వచ్చే అయ్యే. వాడిని అయితే మేమైతే వెళ్ళేసామండి, ఆంధ్రా నుంచే వెళ్ళేసాం వాడిని వచ్చి ఆడి విషయంలో మేము పట్టించుకోం. ఈయన మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, బాబు గారు చేయలేదు, జగన్ గారు ఏదో చేసేసారు. చర్చికి వచ్చి నువ్వు ఏం చేసావో నువ్వు చెప్పు, ఈయన ఏం చేయలేదో చూపించు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతే తప్పించి నీకేదో నోరు ఉంది కదా, మీ వాళ్ళని వెనకాల వేసుకుని వచ్చాం కదా, చెప్పాం కదా అని. ఆయన ఏం చేయలేదు, నేనేం చేశానంటే అందరికీ తెలుసు అండి ఎవరేం చేశారనేది. బాబు గారు అంటే ఒక నిధి లాంటి ఆయన, ఆంధ్రప్రదేశ్కి ఒక గాడ్ ఫాదర్ లాంటి ఆయన. ఆయన ఉంటేనే పిల్లలు జనరేషన్లు అన్నీ బాగుంటాయండి, చదువులు దగ్గర దగ్గర నుంచి ఆ ఉద్యోగాల నుంచి అన్ని రకాలుగా బాగుంటుంది. లేదా ఇదిగో రామరాజ్యాన్ని రావణ రాజ్యం చేశాడు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాను, 99% హామీలు నెరవేర్చాను, 5 ఏళ్ళలో నాకు ఎలాంటి బాధలు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో అనేది హైదరాబాద్ తన ఇంట్లో తయారైంది, ఈరోజు తన కోసం తయారైన మేనిఫెస్టోలు అని చెప్పి ఈయన ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ప్రజల కోసం గ్యాస్ బండ్లు ఇస్తే తన ఇంట్లోగా చెప్పండి, బస్సు ఛార్జీ ఇస్తే తన ఇంటిగా తన ఎక్కుతారా, వాళ్ళు ఎవరైనా ఎక్కుతారా, నువ్వెక్కుతావా? అసలు అర్థం ఉండాలి కదండి, బస్సు అంటే ప్రజల కోసం, గ్యాస్ బండ్లు అంటే లేని వాళ్ళ కోసం, వైట్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. 3 బండ్లు అంటే 4,000 ఈరోజు. నువ్వేం చేస్తున్నావు? కనీసం దాని మీద వచ్చే జిఎస్టీ కూడా తగ్గించలేకపోయావే నువ్వు. ఏంటి నువ్వు చేసింది? ఇంకా నిన్ను మేము నమ్ముకోలే, అయిపోయావు, నీ పని అయిపోయింది, నువ్వు ఓడిపోతావు అని తెలుసు కాబట్టి ప్రతి వాళ్ళతో ఇలా తిట్టించడమో నువ్వు తిట్టడమో చేస్తున్నావయ్యా. జగన్మోహన్ రెడ్డి నీకు 100 నమస్కారాలు, నువ్వు ఎంత తొందరగా దిగిపోతావా అని మేమందరం ఎదురు చూస్తాం.